మిమ్మల్ని నెక్స్ట్ ఈవెంట్ కి పిలుస్తారో లేదో తెలియదు కాబట్టి ఇప్పుడే మాట్లాడేసేయండి. నాకు డౌటే, ఇంక పిలవరు. అందరికీ నమస్కారం అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మా హనుమాన్, హనుమాన్ జై హనుమాన్, మరొకసారి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా హనుమాన్ టీజర్ లాంచ్ ఈవెంట్కి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీడియా అన్నలందరికీ అన్న వెల్కమ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి మా ప్రశాంత్ వర్మ గారికి, ఎందుకంటే జాంబీ రెడ్డి చేస్తున్నప్పుడు నేను అనుకున్నా ఈయనతో మళ్ళీ మళ్ళీ సినిమాలు చేయాలి సార్తో నేను అనుకున్నాను. బట్ అదేవిధంగా నాకు ఆ ప్రీలీజ్ ఈవెంట్లో అక్కడే మాటిచ్చేశారు, మీకోసం ఆల్రెడీ ఒక క్యారెక్టర్ రాస్తున్నామని చెప్పి. ఆ జాంబీ రెడ్డిలో కసిరెడ్డి ఇక్కడ దీర్ఘం ఇచ్చి కాశీ చేశారు నా పేరు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, నాతో అన్ని గెటప్లు, ఇంకేం గెటప్ వేస్తాం, ఇంకేముండదేమో అనుకునే టైంలో దగ్గరుండి ట్రయల్స్ చేయించి చేంజ్ చేయించి ఒక గెటప్ మాత్రం ఇచ్చారు. ఆ గెటప్ లొకేషన్కి వెళ్తే నేను కూడా ఏదో జూనియర్ ఆర్టిస్ట్ లాగా అనుకునేవాళ్ళు, చాలా రోజులు పోల్చుకెళ్ళిపోయారు లొకేషన్లో, అంత మంచి గెటప్ వేయించారు దీంట్లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. అండ్ నేను గర్వంగా చెప్తున్నాను, ఇది అతిశయోక్తి మాత్రం కాదు, సినిమా వచ్చిన తర్వాత మీరు సినిమా చూసిన తర్వాత మన తెలుగు ఇండస్ట్రీకి ఇద్దరు రాజమౌళి ఉన్నారంటారు మీరు డెఫినెట్గా. బట్ ఆయన తీసే సినిమాలు మాత్రం నేను ప్రశాంత్ వర్మ అవ్వాలి అని యంగ్ డైరెక్టర్స్ కూడా ఆయన స్ఫూర్తిగా వస్తారు, నో డౌట్. సినిమా చూసిన తర్వాత నేను మాట్లాడింది కరెక్ట్ అని అంటారు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఇలాగే ఇన్స్పైర్ చేస్తూ ఉండాలి, మంచి మంచి క్యాటర్లు ఇస్తూ ఉండాలి. అండ్ అలాగే ఈయన గురించి చెప్పాలండి, తేజ గారి గురించి అన్నమాట. అంటే బేసికల్గా ఆ ఏజ్కి ఒక యంగ్ చాలా చాలా అలవాట్లు ఉంటాయి, చిల్ అవుదాం బయటకు వెళ్దాం ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఏమీ లేకుండా ప్రతి ఫ్రైడే వచ్చే సినిమా పొద్దున్న, ఎందుకంటే ఎక్కడున్నారు సినిమాకి వెళ్తున్నాం, వస్తారా, షో చూడడం, రావడం, మళ్ళీ సినిమా గురించి మాట్లాడడం, సినిమా 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 తప్పించి ఇంకో వ్యాపకం లేదు, వేరే ధ్యాస ఉండదు. సో ఈ రోజుల్లో అలా ఉండడం అసాధ్యం. బట్ అదే నిబద్ధత, అదే క్రమశిక్షణ, పంక్చువాలిటీ, అన్నీ అంటే సమంగా ఉన్న ఒక హీరో మన ఇండస్ట్రీలో ఉండడం నిజంగా. మీరు ఇలాగే ఉండండి, మధ్యలో మారద్దే. యా అంటే నిజంగానే ఈ సినిమా తర్వాత ప్రతిరోజు టెన్షన్ ఆయనకి, ఏంటండి ఎలా తీసుకుంటారు ఎలా తీసుకుంటారు, మీరు ఏం కంగారు పడకండి, మనకి హనుమంతుడు ఉన్నారు ఆయన చూసుకుంటాడు మొత్తం. సో అంతే స్థాయిలో ఈ సినిమాలు అంత బాగా హార్డ్ వర్క్ చేశారు, చాలా చోట్ల ఎరగొట్టుకున్నారు, అయినా కూడా సినిమాకి బాగా కష్టపడ్డారు, ఇలాగే కష్టపడండి, హనుమంతుడు మనతో ఉంటారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ తేజ గారు. అండ్ అలాగే మా అమృత అయ్యర్ గారు, ఆవిడ మాట్లాడితే చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది లొకేషన్లో ఇందాక. యా యా థ్యాంక్ యూ సో మచ్ మీతో స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ అలాగే మా శివన్న, మా డిఓపి, ఒక నర్సు ఒక ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు అలా చేసామో లేదో అన్నట్టు ఉంటుంది కదా, ఆయన షార్ట్ పెట్టి తీసేస్తే తెలియదు అనమాట, షార్ట్ అయిపోయింది టేక్ ఓకే అన్న టైప్లో ఉంటుంది. సో అంత బాగా అంత మంచి టెక్నీషియన్ మా సినిమాకి ఆయన కెమెరా ముందు నేను యాక్ట్ చేయడం, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మా నాగేంద్ర గారు, అండ్ అలాగే నిరంజన్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను, ఒక మంచి ప్రొడ్యూసర్ ఈ సినిమాకు దొరికారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా హరి గౌరీ గారు, మాకు తుంగభద్ర సినిమా నుంచి నాకు బాగా తెలుసు, ఆయన పాటల్ని పదే పదే వినేవాడిని, మళ్ళీ ఈ సినిమాతో కలబరేట్ అవ్వడం, థ్యాంక్ యూ సో మచ్ అండి హరి గారు, థ్యాంక్స్ అలాట్. అండ్ వన్స్ అగైన్ మా వెంకట గారికి, మా కో డైరెక్టర్ విజయ్ గారికి, సోమశర్ణం, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, ప్రతి కో యాక్టర్కి, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అలాట్. హనుమాన్ జై హనుమాన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ గెటప్ శ్రీను గారు. అండ్ ఎస్, ఒక్కసారి మళ్ళీ ఒక మీడియా కోసం ఫోటో ఆప్తో మనం ఈవెంట్ని ర్యాప్ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్.